ప్రేజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. అవును, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుచున్న మాట మన నోటి మాట. నోటి మాట ద్వారా మనము విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. అంటే మన నోటి మాట ఎలా ఉంది? వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా మనం ఉన్నామా? అలాగే అపవిత్రమైన మాటలు మనం మాట్లాడేవారికి ఉన్నామా? అలాగే మన నోటి మాట వల్ల ఇతరుల హృదయాల్ని మనం గాయపరిచేదిగా ఉన్నామా? అలాగే మన నోటి మాట వల్ల ఇతరులకు మనం గొడవ పెట్టేదిగా మనం ఉన్నామా? అలాగూ మనం ఉండకూడదు. కానీ మన నోటి మాట ఇతరుల హృదయాల్ని బలపరిచేదిగా, సమాధానము కలిగించేదిగా, అలాగే ఇతరులకు మన నోటి మాట ఆదరణ కలిగించేదిగా, అలాగే మన నోటి మాట ద్వారా కుటుంబాలని కట్టేదిగా మనం ఉండాలి. అలాగే మన నోటి మాట ద్వారా దేవుని యద్దకు మనం తీసుకొచ్చేది వారిగా మనం ఉండాలి. అవును, సువార్త ప్రకటించే వారికి మనం ఉండాలి. ముఖ్యంగా మన నోటి మాట ద్వారా దేవుణ్ణి అత్యధికంగా స్తుతించేదిగా మనం ఉండాలి. ఈ దినం మనం యోచన చేసుకుందాం, విమర్శించుకుందాం. మన నోటి మాట ద్వారా వ్యర్థంగా మాట్లాడుతున్నామా? అలాగే పవిత్రమైనవి మాట్లాడుతున్నాం, అపవిత్రమైనవి మనం మాట్లాడుతున్నామా అని మనం యోచన చేసుకుందాం. ఒకవేళ వ్యర్థమైన మాటలు ఇప్పటిదాకా మనం పలికి ఉంటే కనుక, ఇతరులను గాయపరిచేదిగా బాధపరిచేదిగా మన నోటి మాట ఉంటే కనుక, దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడం. దేవ, మన నోటి మాట ద్వారా ఇతరులు నేను గాయపరిచాను ప్రభా, నా తండ్రి ప్రభా, నన్ను క్షమించు ప్రభు. నా నోటంట వ్యర్థమైన మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు రాకుండా నాయనా తండ్రి, ఇతరుల హృదయాల్ని అలాగే వారి కుటుంబాలని కట్టేదిగా నా నోటి మాట ఉండేటకు నీ కృపను దయచేయమని మనం పశ్చాత్తాపంతో ఇప్పుడే అడుగుదాం. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. సూత్రం నాయన పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, అవును తండ్రి, మా నోటి మాట ద్వారా విమర్శ దినమునందు లెక్క చెప్పవలసి ఉంటుంది అంటున్నావు కదా ప్రభు. అవును తండ్రి, మా నోటి మాట ద్వారా నాన్న ఇతరులను గాయపరిచేది మాది ఉండకూడదు, కానీ ఇతరులను బలపరిచే మాట మా నోటి మాట ద్వారా వస్తానని సహాయం దయచేయండి. అవును తండ్రి, నీ మాటను బట్టి నీతిమంతుడమని తీర్పు పొందుతామని నీ వాక్యం బట్టి కూడా చెప్తుంది ప్రభు. అవును తండ్రి, నన్ను మా నోటి మాటలు వ్యర్థమైన మాటలు రాకుండా నాన్న తండ్రి ప్రభు, మేము అపవిత్రమైన పేరు తెచ్చుకోకుండా నీతిమంతులుగా మేము తీర్చబడేటకు నాన్న తండ్రి ప్రభు, అట్టి మాటలు మా నోటంట ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.